హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేనైతే మీకు ఒక ఇద్దరు స్ట్రాంగ్ ఉమెన్స్ ని పరిచయం చేయడానికి అయితే వచ్చేసాను. మరి ప్రతి సక్సెస్ వెనకాల కూడా ఒక స్ట్రగుల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. స్ట్రగుల్ లేనిదే ఎవ్వరు కూడా సక్సెస్ అవ్వరు. మరి ఇక్కడ నేను చెప్పాను కదా స్ట్రాంగ్ ఉమెన్స్ అని, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు, అంటే వాళ్ళు ఏ చూస్తే కూడా చిన్నవాళ్ళే, అంటే 24-25 ఏజ్లో ఉన్న వాళ్ళే, వాళ్ళు అమ్మాయిలు అందులో కూడా ఎస్పెషల్లీ, మరి ఎలా సస్టైన్ అయ్యారు, వాళ్ళ మమ్మీ డాడీ కూడా. మరి పేరెంట్స్ అంటే ఒక కీ రోల్ ప్లే చేస్తుంది ఫ్యామిలీలో, పిల్లల విషయంలో పేరెంట్స్ అనేవాళ్ళు ప్రతి విషయంలో కూడా వాళ్ళు ముందుండి నడిపిస్తారు కదా. ఇక్కడ మాత్రం కొంచెం రివర్సే ఉంది, పేరెంట్స్ ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర లేరు, జైల్లో ఉన్నారు. మరి ప్రత్యూష ప్రనూష మరి వాళ్ళ లైఫ్ సస్టైన్ ఎలా అయ్యారు, ఆ స్ట్రగుల్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుంది కదా. మరి అందుకోసమే వాళ్ళిద్దరు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఆ ఎమోషన్ ఏంటి, వాళ్ళు ఎలా వచ్చారు, ఎన్ని దాటుకుంటూ కూడా, ఎన్ని బాధలు, ఇంకా ఎమోషన్ అన్ని కూడా వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సో ప్రనూష ప్రత్యూష చాలా విషయాలు షేర్ చేసుకున్నారు, ఎమోషనల్ అయ్యారు కొన్ని విషయాల్లో పేరెంట్స్ అయితే. మరి ఎలా అందులో నుంచి మీరు ఎలా సస్టైన్ అయ్యారు? ఇప్పుడు ఆడపిల్లలు అంటే ఇంట్లో పేరెంట్స్ ఉన్నా కూడా సెక్యూరిటీ లేదు ఈ సొసైటీలో, చూస్తున్నాం కదా. పక్కనే బ్రదర్ ఉన్నా కూడా నడిచెళ్తుంటే, బ్రదర్తో వెళ్తుంటే కూడా కామెంట్ చేసేటటువంటి రోజులు ఇవి. అలాంటిది ఆడపిల్లలు మీరు ఇద్దరు ఇంట్లో ఎలా సస్టైన్ చేస్తున్నారు, ఎలా ఉండగలుగుతున్నారు, మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్? ప్రాబ్లమ్స్ అంటే చాలా ఫేస్ చేస్తున్నామండి, ఆబ్వియస్లీ ఉంటుంది. మీరు అన్నట్లు బయట వెళ్తుంటే అంటుంటారు మనం పట్టించుకోవద్దు, మనం ఏంటో మనకు తెలిసినప్పుడు పక్కన వాళ్ళ గురించి అస్సలు ఆలోచించకూడదు. మా ఎండ్ ఆఫ్ ద డే మన ఎయిమ్ ఏంటి, మన గోల్ ఏంటి, ఇది మాత్రమే మైండ్ లో పెట్టుకొని మనము మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోవాలి. పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అంటే మనం ఈ లైఫ్ లో ఈ సొసైటీలో అసలు బతకలేము. అలా కుదరదు కదా, చాలా మంది అంటారు కదా మనం ఒక సొసైటీలో బతుకుతున్నాం అంటే ఖచ్చితంగా సొసైటీకి లోబడి ఉండాలి. నలుగురు ఉంటే మంచిగా నలుగురు ఉండాలి మనకంటూ అంటారు, కానీ ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే ఏ నలుగురు రారు కదా మనకి, వాళ్ళన్న మాటలన్నీ పట్టించుకోదు. అలా అంటే ఇప్పుడు ప్రత్యూష వాళ్ళ హస్బెండ్ వదిలేసి వచ్చింది అంటున్నారు, కానీ అది వదిలేసి రావడానికి కారణం వాళ్ళే. వాళ్ళు ఫోన్ చేసి మా ఇద్దరికి క్లాషెస్ అయ్యేలా చేశారు, ఇవన్నీ వాళ్ళకి ఎవరికి తెలీదు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి కావాల్సిన స్టేట్మెంట్లు మాత్రమే వాళ్ళు రాసుకుంటారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు నీ నీ యొక్క ఫ్యామిలీ కోసం వెళ్ళాలి, హస్బెండ్ తో మాట్లాడు, అత్తమ్మతో మాట్లాడాలని కూడా ఎప్పుడు అనుకోలేదా? మా పిన్ని వెళ్ళమని చెప్తున్నారు, పిన్ని ఒక్కరే మాట్లాడతారు, వెళ్ళమని చెప్తున్నారు. నాకేంటంటే వెళ్ళాలని లేదు, ఎందుకంటే అన్ని మాటలు నేను విన్నాను కదా, రోజు రోజు ఏడ్చేది అని రోజు గొడవ అయ్యేది. అర్థమవుతుంది తనకు కూడా మేబీ ప్రెషర్ ఫీల్ అవుతున్నారు, అట్ ద సేమ్ టైం తన ప్రెషర్ ని నా మీద వెంట్ అవుట్ చేస్తే మరి నేను ఎక్కడ చూపించాలి, నాకేముంటుంది? యాక్చువల్గా ఈ టైంలో పేరెంట్స్ దగ్గర ఉండాలి, పేరెంట్స్ చూసుకోవాలి, నువ్వు అట్లా అమ్మా, నువ్వు ఇట్లా అమ్మా, తమ్ముడికి చెప్పాలి, మీరంతా బయటికి వెళ్ళడాలు, సంథింగ్ ఉంటుంది. ఒక ఫ్యామిలీ అంటే హ్యాపీనెస్, బట్ అవన్నీ మీరు చూడలేదు, కొంచెం కోల్పోయారు కదా అవన్నీ కూడా. ఒక 6 మంత్స్ మేము బయటికి వెళ్ళి, బయటికి ఇన్ ద సెన్స్ అపార్ట్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ ఇది, అంతకుముందు చాలా బాగుండేది లైఫ్, చాలా బాగుండే లైఫ్. అంటే బర్త్డేస్ కి అక్కడ బయటికి వెళ్ళే వాళ్ళము, వీకెండ్స్ లో ఎక్కడన్నా ట్రిప్స్ ప్లాన్ చేసే వాళ్ళము, చాలా మంచిగా ఉండే, చాలా హ్యాపీగా ఉండేది. ఇప్పుడు అదంతా మిస్ అవుతున్నాము. అంటే ఒక చిన్న మిస్టేక్ అంటే షేరింగ్ చేసుకోవడం పోకపోవడం వల్ల ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోయింది అంటే ఏం చెప్తారు మీరు? చాలా డిస్టర్బ్ అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడు నేనున్న సిచ్యుయేషన్ కి, అంటే నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, నాకు సాలరీ కూడా బాగానే వస్తుంది, కానీ వేర్ ఇస్ మై సాలరీ అంటే మొత్తం పేరెంట్స్ కి పోతుంది, వాళ్ళు చేసిన మిస్టేక్ కి, వాళ్ళు చెప్పిన అబద్ధానికి. 4.8 crores అంటే చాలా హ్యూజ్ అమౌంట్ కదా, అది ఎట్లా మరి దాన్ని ఎలా చేసి మీరు మమ్మీ డాడీని బయటకు తీసుకొస్తారు? అదైతే మాకు క్వశ్చన్ మార్కే, బికాస్ అంత అంత హ్యూజ్ అమౌంట్ మేము ఎర్న్ చేయలేము ఇంత దాంట్లో. ట్రై చేస్తున్నాము అంటే అంత కాకపోయినా ఎంత ఇచ్చినా మేము అది సక్సెస్ అయినట్టే కదా మేము. అంటే మమ్మీ డాడీ ఫోన్ చేస్తున్నారని చెప్పారు కదా, ఏమంటారు, కాల్ చేసి ఏం మాట్లాడుతున్నారు మీతో? ఒక్కసారి నేనైతే మమ్మీతో మాట్లాడింది ఒకటేసారి, ఇన్ దిస్ 5.5 months లో ఒక్కసారి మాట్లాడాను. ఫోన్ చేసి నేనేం అడగలేదు, ఎలా ఉన్నాను మమ్మీ, ఎలా ఉన్నావు నాన్న అంటే ఏడుపు వచ్చింది, నాకేం మాట్లాడబుద్ధి కాలేదు. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు ఫస్ట్, అందరు అంటున్నారు మీరు మమ్మల్ని మోసం చేశారు, మోసపోయింది మేము, నేను తమ్ముడు అక్క. నేనైతే అన్ని రకాలుగా నేను మనీ పెట్టాను, లైఫ్ పోయింది, అట్ ద సేమ్ టైం అందరి దగ్గర నుంచి మాటలు పడుతున్నాను. ఎట్లా మాట్లాడుతున్నారు అంటే పెద్దమ్మాయి దగ్గర అంతా ఆస్తులు పెట్టెళ్ళారు వాళ్ళు అని, పెద్దమ్మాయి పొజిషన్ బాగుంటాయి ఈ రోజు మా దగ్గర ఎందుకు వచ్చి ఉండేది. మీరు క్వశ్చన్ చేస్తున్నారా వాళ్ళని, డెప్స్ ఉన్న వాళ్ళని క్వశ్చన్ చేసిన సందర్భం ఉందా? ఎందుకు అంటే మా పేరెంట్స్ కి అర్థమవుతుంది రాంగ్, ఓకే, మా పేరెంట్స్ తప్పు, మేము వాళ్ళని అనడానికి ఏం లేదు. సో మీ పేరెంట్స్ చేసింది రాంగ్, రాంగ్ అంతే, డెఫినెట్లీ రాంగ్.
ఎందుకంటే మాతో షేర్ చేయలేదు, పక్కన వాళ్ళు వచ్చి మీకు తెలిసే ఉంటది అంటారు, వాళ్ళు చెప్పలేదు వీళ్ళు చెప్పలేదు, మాకెలా తెలుస్తుంది? ఇప్పుడు ఇంత సిచ్యువేషన్ కి వచ్చే వరకు మాకు తెలియకుండా ఒకరికి ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అలా పే చేసే బదులు అందరికి ప్రిన్సిపల్ అమౌంట్ పే చేసేది కాదు కదా. రాంగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. బెయిల్ వస్తే బయటకు వస్తే మేము సెపరేట్ గా ఉంటాం అంటున్నారు, మరి మా పరిస్థితి ఏంటి ఇప్పటికీ కూడా? అంటే వాళ్ళిద్దరు సెపరేట్ గా ఉంటారా? అంటున్నారు కానీ వాళ్ళు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. వాళ్ళు బయటకు వచ్చినా ఎలా ఉంటారు? మా దగ్గరే ఉండాలి, మేము ఆన్ చేసిందే మా ఉండాలి మాతోటే. వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోయినాయి, అకౌంట్స్ అన్ఫ్రీజ్ చేసుకోలేదు, ఇవన్నీ వాళ్ళు చెప్పచ్చు కదా. వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు నాకు కాల్ చేశారండి ఆ రోజు. అంటే నేను వాళ్ళతో మాట్లాడేదాన్ని కాదు, నాకు చాలా అంటే చాలా కోపంగా ఉంది, మాట్లాడేదాన్ని కాదు. ఆ రోజు ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు కాల్ చేసి, వేరే నంబర్ నుంచి కాల్ వచ్చింది, మమ్మీ టాబ్లెట్స్ ఏంటి అని అడిగారు. ఐ డోంట్ నో ఎందుకు అడుగుతున్నారు, తెలీదు నాకు గుర్తులేదు అని చెప్పి పెట్టేశాను. ఈ నంబర్ ఎవరిది, ఎందుకు ఈ నంబర్ నుంచి కాల్ చేసినా నేను అడగలేకపోయా. ఆ టైంలో ఏం అర్థం కాలేదు, అర్థం కాలేదు వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదు. వాళ్ళు ఇప్పుడు వచ్చినా కూడా మేము వాళ్ళతో నార్మల్ గా ఉండలేము. అంటే లెస్ ఎవ్రీథింగ్ సెటిల్స్ డౌన్ నార్మల్ అయ్యి మేము ఇంటికి వచ్చిన తర్వాత మా పిన్ని కాల్ చేసి చెప్పింది, ఇలా వాళ్ళు అరెస్ట్ అయ్యారంట, ఇవాళ హియరింగ్ ఉందంట, వెళ్తే అరెస్ట్ అయ్యారంట అని. మీకేమో చెప్పారు కాల్ చేసి అంటే, ఇట్లా ఎవరో క్రెడిటర్ కాల్ చేసి చెప్పారంట. అదేంటి నాకు అర్థం కాలేదు, వెంటనే మళ్ళీ నాకు ఇంతకు ముందు వచ్చిన నంబర్ కి కాల్ బ్యాక్ చేశాను, ఎవరండి ఎక్కడ నుంచి చేస్తున్నారు అంటే, ఇట్లా సిసిఎస్ నుంచి చేస్తున్నాము అన్నారు. ఎక్కడ ఉన్నారు వాళ్ళు అంటే, వాళ్ళు మా దగ్గరే ఉన్నారు, నేను ఇవాళ లీవ్ లో ఉన్నానని చెప్పారు నెక్స్ట్ డే. మాకేం అర్థం కాలేదు. తర్వాత ఒక 1 వీక్ తర్వాత కాల్ చేసి, ఇట్లా వాళ్ళు వదిలిపెడతారంట, ప్రొవైడెడ్ సమ్ ఎంతో అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కైండ్ ఆఫ్ చెప్పారు. ఐ వాస్ లైక్, ఇంకా నా దగ్గర ఏం లేదు, మొత్తం ఇచ్చేసాను. ఎట్లా అంటే, ఇప్పుడు నా పొజిషన్ ఎలా ఉంది అంటే, నా శాలరీలో 1000, విచ్ ఇస్ లైక్ లెస్ దాన్ 1% ఆఫ్ మై శాలరీ కూడా నా దగ్గర మిగలట్లేదు. మీ డాడీ దగ్గరే మీరు చిట్టేశారు కదా, చెప్పారు మీరు సమ్ అమౌంట్ చెప్పారు చిట్టేశారని వేసి, డాడీ దగ్గరే వేసి మీరు చాలా ఫీల్ అయిపోతున్నారు, నేను ఆ అమౌంట్ అంతా ఇచ్చాను హస్బెండ్ కూడా తెలియకుండా చేశాను అంటున్నారు. మరి చూసుకుంటే మరి చాలా మంది క్రెడిట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఇంటికి వచ్చారు గొడవ చేశారు అని అంటున్నారు, మరి వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది? ఒక కూతురే అంత బాధపడుతున్నప్పుడు వాళ్ళకి ఉంటదా ఉండదా బాధ? ఉంటది, ఎందుకంటే వాళ్ళది హార్డ్ అర్న్ మనీ. ఎస్, ఎవరికి అంత ఈజీగా రాదు మనీ అనేది, అంత సింపుల్ గా ఎవరికి రాదు. వాళ్ళు ఎంత కష్టపడుకున్నారో వేసుకున్నారు, ఇలా అంత మోసం చేయడం ఎందుకు? మా పేరెంట్స్ అందరు ఇంత చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఐరన్ ఏంటి అంటే, ఎవరికైతే ఆల్రెడీ ఇంట్రెస్ట్ తీసుకున్నారో వాళ్ళు ఎక్కువ మాటలు అంటున్నారు. కొంతమంది, ఒక అతను కాల్ చేసి చెల్లికి ఇలా అయిందని మాకు తెలీదు సిస్టర్, మీకు ఏమైనా హెల్ప్ కావాలి అని నుంచి చూసారు. లైక్ మమ్మల్ని 15 ఇయర్స్ నుంచి ఒక చూసు, అంటే పైన నైబర్స్ కానీ పక్కన వాళ్ళు కానీ ఒక 15 ఇయర్స్ నుంచి చూస్తున్నారు, ఒక 12 ఇయర్స్ నుంచి చూస్తున్నారు. వాళ్ళే ఇంకా ఎక్కువ పోక్ చేస్తున్నారు, మీరు ఇట్లా చేశారు అట్లా చేశారు అని. నాకు ఎవరో కూడా తెలీదు, నాకు గూగుల్ పేలో ఎవ్రీ మంత్ చిట్ అమౌంట్ పడేది. ఆ అన్నయ్య నాకు కాల్ చేశారు, కాల్ చేసి, నేను మీ బ్రదర్ లాగా అనుకోండి, నాకు ఇంత అయిందని తెలీదు మీకు, మీరే ఇంత సఫర్ అవుతున్నారు, నాది కూడా అమౌంట్ ఉంది ఇంత, కానీ నేను మీకు ఏం చెప్పాలను, మీరే ఇంత ఈ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే, నాకు ఎంత మంచిగా అనిపించింది అంటే, నాకు ఎవరో కూడా తెలియదు వాళ్ళు నా నెంబర్ తీసుకొని ఫస్ట్ కొంతమంది కొంతమంది కొంచెం మంచిగా ఫస్ట్ లో వాళ్ళు కూడా, మీ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు చెప్పండి, మీ అరెస్ట్ అవుతారు అది ఇదని మాట్లాడారు. బట్ స్టిల్ మా మీద అయితే కొంచెం సింపతి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.